హలో లిజినర్స్ వెల్కమ్ టు విఎల్ క్రియేషన్స్ ఈరోజు కథ వాతాపి ఇల్వల్లుడు పూర్వం వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వీళ్ళిద్దరూ అన్నదమ్ములు పెద్దవాడు ఇల్వలుడు చిన్నవాడు వాతాపి వీళ్ళు దారిన పోయే బాటసారులను మోసగించి జీవించేవారు వాళ్ళు మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది వాళ్ళ వాకిటి ముందుగా ఎవరైనా వస్తున్న అయ్యిందంటే వెంటనే వాతాపి దిట్టంగా వలిసిన పొట్టేలుగా మారిపోయేవాడు ఎల్వలుడు ఆ పొట్టేలును వాకిట్లో కట్టేసేవాడు ఎవరైనా బాటసారి అటు రాగానే మాంచి పొట్టేలు మాంసంతో భోజనం బాబయ్యా చాలా చౌక అని ఎల్వలుడు అతన్ని పిలిచేవాడు నిజమే కదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు ఎల్వలుడు పొట్టేరును నరికి కూర వండి బాటసారికి కడుపు నిండా పెట్టేవాడు బాటసారి కూడా చాలా సంతోషించి తిరిగి తన దారిన వెళ్ళడానికి బయలుదేరేవాడు ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి వాతాపి ఒకసారి బయటికి రా అని కేకవేసేవాడు ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారి కడుపులో గబగబలాడేది ఉన్నట్లుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకొని బయటకొచ్చేవాడు పాపం బాటసారి చనిపోయేవాడు వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకొని తినేవారు అట్లా అమాయకపు బాటసార్లను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తుండేవాళ్ళు ఇలా ఉండగా ఒక రోజున అగస్త్య మహాముని ఆ దారిన పోతున్నాడు అతను అగస్త్యుడని పాపం మన రాక్షసులకు తెలీదు అందరిలాగే ఇతను కూడా ఒక బాటసారి అనుకొని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు అందరినీ పిలిచినట్లే అతన్ని ఎల్వలుడు లోపలికి పిలిచాడు అగస్యుడు లోపలికి వచ్చాడు ఎల్వలుడు ఎప్పటిలాగానే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూర పెట్టాడు అగస్యుడు కూడా నిండా తిని బయలుదేరబోయాడు ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్టు అగస్సుడికి తోచింది మహాముని కదా అందుచేత తన దివ్య దృష్టి వల్ల కడుపులో వాతాపి ఉన్నట్లు ఇదంతా ఆ రాక్షసులు తనను చేసిన మోసమని అగస్యుడు తెలుసుకున్నాడు అంతేకాకుండా ఇల్వలుడు వాతాపి ఒకసారి బయటికి రా అని కేక కూడా అగస్యుడి గ్రహించాడు అందుకని వెంటనే అగస్త్యుడు తన పొట్ట మీద చేతితో రాచుకుంటూ వాతాపి జీర్ణం అన్నాడు అగస్త్యుడి మాటలు అనగానే లోపల ఉన్న వాతాపి పాపం లోపలివాడు లోపలే జీర్ణించిపోయాడు పాపం తమ్ముడు కాస్త అగస్యుడి కడుపులో జీర్ణించిపోయిన సంగతి ఇల్వడికేం తెలుసు అందుకని ఇల్వలుడు మామూలుగా వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేశాడు కానీ వాతాపి రాలేదు మళ్ళీ కేక వేశాడు రాలేదు ఏమిటా సంగతి అని ఆలోచించసాగాడు అప్పుడు అగస్యుడు తను వాతాపి జీర్ణం అని పొట్ట మీద రాసుకున్న సంగతి బయట తన దారిన వెళ్ళిపోయాడు తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకు తనకే మోసం జరిగింది కదా అని నిల్వలుడు చాలా విచారించాడు ఇంతటితో కథ కంచికెళ్ళింది కెళ్ళింది వచ్చాం